ఇక దేశంలో కరోనా కారణంగా పిల్లల చదువులు అస్తవ్యస్తంగా మారిపోయాయి స్కూల్స్ కాలేజెస్ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది స్కూల్స్ ఆన్లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్న పరీక్షలు మాత్రం నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు దీంతో కేంద్రం సిబిఎస్ఈ పన్నెండవ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు సైతం పరీక్షలు వాయిదా వేస్తుండగా మరికొన్ని మాత్రం రద్దు చేస్తున్నాయి తాజాగా దేశంలోని పలు రాష్ట్రాలు పది పన్నెండవ తరగతి పరీక్షలను రద్దు చేశాయి గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో పన్నెండవ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించేశాయి తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్ర బోర్డుల పరిధిలో పది పన్నెండవ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది దాంతో వరుసగా ఒక్కో రాష్ట్రం పరీక్షల రద్దు నిర్ణయాలు తీసుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాలు కూడా పది పన్నెండవ తరగతి పరీక్షల విషయంలో సందిగ్ధాలు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను రద్దు చేయగా ఏపీ ప్రభుత్వం మాత్రం ఏదేమైనా పరీక్షలు నిర్వహించాలని దృఢ నిశ్చయంతో ఉంది ఇప్పటికే పలుమార్లు పరీక్షలు నిర్వహించాలని అనుకున్నా కరోనా తీవ్రత దృష్ట్యా వాయిదా వేస్తూ వస్తోంది గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉండడంతో ఏపీలో పదవ తరగతి ఇంటర్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది ఇటు తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు రద్దు చేయగా ఇంటర్ పరీక్షలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం కరోనా తీవ్రతను బట్టి ఈ పరీక్షలు నిర్వహించాలా లేక రద్దు చేయాలా అనే నిర్ణయం త్వరలోనే తీసుకునే అవకాశం ఉంది ఇక ఇంటర్ ఎగ్జామ్స్ పై తెలుగు రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సిబిఎస్ఈ పన్నెండవ తరగతి ఎగ్జామ్స్ రద్దు చేసిన కేంద్రం ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా ఫలితాలు వెడిస్తామని ప్రకటన చేస్తుంది కాగా ఈ విధానంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టాలెంట్ ఉన్న విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక నల్గొండ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందన ఏ విధంగా ఉందనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కరోనా ఎఫెక్ట్తో సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే ఇటు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారా లేదా అని మాత్రం ఒక విద్యార్థులకైతే ఒక సందిగ్ధత నెలకొంది మరి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్పందించడానికి మనతో పాట మాట్లాడడానికి విద్యార్థి సంఘ నేతలు సంఘ నేతలు కూడా ఉన్నారు సార్ చెప్పండి సార్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ పరీక్షలను విద్యార్థుల యొక్క ఆరోగ్య రీత్యా రద్దు చేస్తామని నిర్ణయం తీసుకుంటేనే మరొక అవకాశాన్ని మాత్రం అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మరొక అవకాశాన్ని ఇచ్చింది అదేంటంటే ఆబ్జెక్టివ్ విధానాన్ని అంటే విద్యార్థులు ఇష్టం అంటే పరీక్షలు రాసుకోవచ్చు లేనట్లయితే ఇష్టం లేని వాళ్ళు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండవచ్చు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది వాస్తవానికి ఇది రెండు రకాలుగా అంటే విద్యార్థులు పరీక్షలు రాయకపోతేనేమో భవిష్యత్ తరథులకు పోయే క్రమం లోపల సబ్జెక్టు దెబ్బతిన్నటువంటి ప్రమాదం ఒడిగన ఉంది రెండవది ఏంటంటే కరోనాతో కరోనా మహమ్మారి అనేది ఎక్కువగా ఎక్కువ అవుతుంది కాబట్టి అంటే విద్యార్థుల యొక్క ప్రాణాలకు ముప్పు కలిగే ప్రమాదం అని చెప్పేసి భావిస్తున్నారు వాస్తవానికి నిజంగా విద్యార్థుల యొక్క భవిష్యత్ దృష్ట్యా కనుక తీసుకున్నట్లయితే మరొక వైపు ఏంటంటే అకాడమిక్ ఇయర్ అనేది జూన్లో ప్రారంభం కావాల్సింది ఇంతవరకు పరీక్షలు నిర్వహించలే కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటే మరి పైదాతలో పోయేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తాం వాస్తవానికి ప్రభుత్వం ముందే కనుక ఆలోచన చేసి ఉన్నట్లయితే ముందే కనుక ఆలోచన చేసి ఉన్నట్లయితే అంటే ఎన్నికల పట్ల ఉన్నటువంటి ఉప ఎన్నికల పట్ల మున్సిపల్ ఎన్నికల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ వాస్తవానికి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు గతంలో నిర్వహించి ఉంటే బాగుండేది ఇప్పుడు అకాడమిక్ ఏర్ వచ్చిందని చెప్పేసి తొందరపడుతూ ఉన్నారు ఒకటి విద్యార్థులకు నష్టం చేకూర్చకుండా నిజంగా పరీక్షలు నిర్వహించి కొంత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జూలై మూడవ వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం దాదాపు గంట నర సమయం లోపల యాభై మరలకు నిర్వహిస్తామని చెప్పింది ఆ ప్రాతిపదికం నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు కొంత ఉపయోగపడితే బాగుండేది కానీ ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచన చేయకుండా ఇప్పటికిప్పుడు తొందరపడే నిర్ణయం తీసుకుంది ఇది ఎంత మేరకు విద్యార్థులకు లాభనష్టం చేకూరుతుందనేది ప్రభుత్వం విశ్లేషణ చేయాల్సి ఉంటుంది ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచన చేసి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిని కూడా తీసుకోవాలని చెప్పేసి సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం మీరు చెప్పండి ఆబ్జెక్టివ్ క్రైటీరియా ప్రకారం ఫలితాలు వెల్లడిస్తూ ఉంటుంది అంటే ఇది ఈ పద్ధతి సరైన అంటారా ఆబ్జెక్టివ్ ప్రకారం సబ్జెక్టు సీబీఎస్లో కానీ దానివల్ల ఏమవుతుందంటే దానివల్ల చదువు ఎవరైతే క్లవర్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది మిగతా స్టూడెంట్స్ డల్స్ డలర్స్కి అందరినీ దృష్టిలో ఉంచుకొని నిర్వహిస్తూ బాగుంటుంది అనేది ఎస్ఎఫ్ఐ అంటే ఏ అంటే ఈ ఇంటర్ పరీక్షకు సంబంధించి కూడా ఒక సందిగ్ధంగా నెలకొంది అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ ఎగ్జామ్స్ కూడా రద్దు చేసే అవకాశం ఉందంటే స్టూడెంట్స్ భవిష్యత్తుపై ఎటువంటి ఎలా ప్రభావం చూపదు గతం గతంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఏ స్టేట్ ఆ స్టేట్కు కొన్ని పరీక్షలను రద్దు చేసిన పరిస్థితి మనందరూ తెలిసిన విషయం ఉంది ఇప్పుడు సీబీఎస్ఈ గానీ రద్దు చేసిన కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాటిని తగ్గించుకోవడం కోసమే రద్దు చేయడం కోసం ముగ్గు చూపుతుందని చెప్పేసి మా ఎస్ఎఫ్ పై భావన ఉంది అదేవిధంగా దానివల్ల నష్టం నష్టం ఉంది ఖచ్చితంగా రద్దు చేసే ఆలోచనలు ఉన్నట్టుందని చెప్పేసి మన అభిప్రాయం ఆబ్జెక్టివ్ క్రైటీరియా పద్ధతి అనేది సరైనది కాదని కూడా విమర్శలు కూడా వస్తా ఉన్న ఆ పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఈ నిర్ణయంపై కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఇంటర్ ఎగ్జామ్స్ పై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని మాత్రం విద్యార్థుల్లో టెన్షన్ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ రాజ్తో కిరణ్ ఐన్యూస్ నల్గొండ ఇంటర్ సిబిఎస్ఈ పరీక్షలను అన్ని రాష్ట్రాలు రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అయితే కొన్ని రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని వార్తలు రావడంతో ఇంటర్ విద్యార్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది ఈ కిదేంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు ఇప్పటివరకే సిబిఎస్ సంబంధించిన సిలబస్ ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేస్తూ ఒకవైపు ఆర్డర్స్ అయితే జారీ చేసిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే ఇప్పటివరకు ఇంటర్ పరీక్షలు కూడా రద్దు చేసినట్టు కొన్ని రాష్ట్రాలు ప్రకటించడం జరిగింది అయితే తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం ఇప్పటివరకు ఇంటర్ పరీక్షలు అయితే రెండు దఫాలుగా కూడా నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంలో ఉందని చెప్పవచ్చు దాని నేపథ్యంలో ఇప్పటివరకు స్టూడెంట్స్ తల్లిదండ్రులు కావచ్చు ఒకవైపు స్టూడెంట్ నాయకులు ఏమనుకుంటున్నారు మరి ఇంటర్ పరీక్షలు జరిపితే ఏ విధంగా ఉండబోతుందో అడుతృష్టిన ప్రయత్నం చేద్దాం ఒకవైపు ఇప్పటివరకే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇంటర్ ఎగ్జామ్స్ కంపల్సరీ కండక్ట్ చేసి తీరుతామని ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు కండక్ట్ చేస్తే ఏ విధంగా ఉండవచ్చు అంటారు మేము ఒకటే ఈరోజు చెప్తున్నాం ఏంటంటే దేశంలో ఉన్న ఉన్నత విద్యా మండలి అదేవిధంగా దేశ ప్రధానమంత్రి మోడీ కూడా ఈరోజు సమావేశం నిర్వహించి ఈ యొక్క సెకండ్ వే విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులందరికీ కూడా పరీక్షలు అనేది రద్దు చేయడం వల్ల ఈరోజు మేలు జరుగుతుందని చెప్తున్నాం చెప్తున్నారు కానీ ఈరోజు దీన్ని మేము తీవ్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నాయో ఈ పరీక్షలు అనేది కూడా రద్దు చేయాలి ఎందుకు రద్దు చేయాలంటే ఈరోజు వ్యాక్సిన్ వేసుకున్న విద్యార్థులకు కానీ ఈరోజు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు కూడా కరోనా విజృ విజృంభిస్తున్నది ఇంటర్మీడియట్ విద్యార్థులు పది పదహారు పదిహేడు సంవత్సరాలు ఉంటారు కనీసం వ్యాక్సిన్ కూడా ఈరోజు అర్హత కానీ విద్యార్థులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్తున్నారు ఈరోజు ఉన్నత విద్యా మన రాష్ట్రంలో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే చెప్పింది మేము పరీక్ష పత్రాలు ఈరోజు ప్రిపేర్ చేసినాం దాంతోపాటు ఇప్పటి వరకు తొంభై నిమి మూడు గంటలు ఉన్న పరీక్ష కేవలం తొంభై నిమిషాలు రాయాలి దాంతోపాటు యాభై శాతం రాత్రి మేము వంద శాతం మార్కులు వేస్తున్నామని ఈరోజు గత వారంలో ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు ఒక పత్రిక పక్కన రిలీజ్ చేసింది కాబట్టి దీనివల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఈరోజు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు అన్నింటినీ రద్దు చేయాలి దాంతోపాటు ఈ యొక్క ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం ఏంటిదంటే ఈరోజు ఇంటర్మీడియట్ యొక్క ఆ ఇయర్ అకాడమీకి అయిపోకముందు ఈరోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈరోజు మీరు అడ్మిషన్ చేసుకోవాలని కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈరోజు అనుమతించింది కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టి తక్షణమే ఏదైతే ఢిల్లీ కానీ అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించాలని ఈరోజు విద్యార్థాలకు ఈరోజు మేము కోరుతా ఉన్నాం చూసుకుంటే అంటే ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు ఒకవైపు ఇంటర్వ్యూ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్టయితే విద్యార్థులు ఒకవైపు చాలా వర్క్ సెంటర్లు ఉంటాయి చాలా వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది ఈరోజు తీవ్ర ఇబ్బందులు ఈరోజు విద్యార్థులు గురవుతారు ఎందుకోసం అంటే కరోనా విజృంభిస్తున్న తరుణంలో గుంపులు గుంపులు ఈ రోజు మా విద్యార్థులు జమ సింటమ్స్ సింటమ్స్ రాకున్నాయి కానీ ఈరోజు విద్యార్థులు చాలా మందికి ఈరోజు కరోనా పాజిటివ్ వస్తా ఉంది ఇలాంటి తరుణంలో ఈరోజు విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కనీసం వ్యాక్సిన్ కూడా ఎలిజిబుల్ కానీ విద్యార్థులకు ఈరోజు ఎగ్జామ్స్ పెడితే వారు ఈరోజు కరోనా సింటమ్స్ అంతా వాళ్ళ తల్లిదండ్రులు తట్టుకునే పరిస్థితి ఆర్థికంగా లేని పరిస్థితి మనకు కనబడతా ఉంది తల్లిదండ్రులకు బాధను మిగిల్చే పరిస్థితులే కనబడతాయి ఇప్పటివరకైనా కానీ తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల పైన ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని ఇక్కడ ఉన్న స్టూడెంట్ నాయకులు అయితే కోరుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ ప్రేమ్ సార్తో కలిసి రవీందర్ న్యూస్